హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సిట్రజన్ హైడ్రోక్లోరైడ్ అనే ట్యాబ్లెట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది సిట్రజన్ హైడ్రోక్లోరైడ్ అనేది ఇది ఒక యాంటీ హిస్టమిన్ డ్రగ్ అండి. ఈ యాంటీ హిస్టమిన్ డ్రగ్ అంటే ఏంటనేది ముందుగా తెలుసుకుందాం. కామన్గా వచ్చే అలర్జీస్, ఒకటి మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, ఇన్కేస్ మనం తీసుకునే మెడిసిన్ వల్ల కానీ, లేదంటే మనం చేసే పని వల్ల కానీ, ఈ కొన్ని హిస్టమిన్ అన్ని జనరేట్ అవుతూ ఉంటాయండి. వాటన్నిటికీ ఫైట్ చేయడానికి వాడేది యాంటీ హిస్టమిన్ డ్రగ్ అండి. అందులో మనకి ముఖ్యంగా దొరికేది సిట్రజన్ అనమాట. ఇది యాంటీ హిస్టమిన్ డ్రగ్ కింద అయితే చాలా అయితే ఎఫెక్టివ్ పనిచేస్తుంది. ఈ సిట్రజన్ అనేది ఫస్ట్ మనం దేనికి పనిచేస్తుందని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా కామన్గా వచ్చి అలర్జీస్, ఈ డస్ట్ అలర్జీ అయినా, స్కిన్ అలర్జీ అయినా, స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా, యూరినరీ ఇన్ఫెక్షన్ అయినా, యూరినరీ మంటర్ అయినా, దేనికైనా సరే ఈ యాంటీ హిస్టమిన్ డ్రగ్ సిట్రజన్ అనేది ఎంత బాగా అయితే పనిచేస్తుంది చేస్తుంది. చాలా మందికి ఐ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, దాన్ని కూడా అయితే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి నోస్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, చాలా మంది అయితే ముక్కు తరచూ పట్టేయడం అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే స్కిన్ ర్యాషెస్ ఎక్కువ వస్తుంటాయి ఒక బాడీలో ఎక్కడైనా, అంటే మనం యూరిన్ పోసి ప్లేసెస్ కానీ, నెక్స్ట్ ఏంటంటే మన బాడీ పైన కానీ, చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, ఇంకా ఐ లోపల ఈచింగ్ రావడం కానీ, రెడ్నెస్ రావడం కానీ, తుమ్ములు తరచూ రావడం కానీ, కామన్గా వచ్చి ప్రతి అలర్జీస్కి అయితే ఈ సిట్రజన్ అనేది చాలా ఎంతగా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ ఏజ్ గ్రూప్కి వాడచ్చు అనేది విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది కామన్గా 10 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే వాడచ్చు అండి, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా వాడచ్చు. అంతకంటే చిన్నవాళ్ళకైతే ఇందులో 5 మిల్లీగ్రామ్ అయితే దొరుకుతుందండి, అదైతే తీసుకోవడం మంచిది. ఇంకా చిన్నపిల్లలు అంటే కామన్గా ఇంకా సపోజ్ బిలో 1 ఇయర్ ప్లస్ 5 ఇయర్స్ బిలో అయితే కనుక ఇది ఇందులో కామన్గా సిరప్ కూడా దొరుకుతుందండి. ఈ హిస్టమిన్ యాంటీ హిస్టమిన్ డ్రగ్లో సిట్రజన్ సిరప్ కూడా దొరుకుతుంది, అదైతే తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా మనకి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే దీనివల్ల అయితే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి. ఇందులో ముఖ్యంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందంటే ఈ సిట్రజన్ వాడడం వల్ల కొంచెం అనీజినెస్ ఎక్కువ ఉంటుంది, అంటే తల పట్టేసినట్టు ఉండడం, నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ నిద్ర పట్టడం, అలాంటి సమస్యలు అయితే చిన్నవి అయితే ఉంటాయండి. అంతకుమించి దీంట్లో అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఈ కామన్గా అన్ని రకాల అలర్జీస్కి అయితే వాడుకోవడం అయితే మంచిదండి. చాలా మందిలో ఆస్మా టైపు ఒక కొంచెం గురకలాగా రావడం కానీ, నెక్స్ట్ ఏంటంటే ఈ ముక్కంతా పట్టేసినట్టు ఉండడం కానీ, ఇంకా తరచూ ఎక్కువ నోస్ బ్లాక్స్ కానీ, ఇయర్స్ బ్లాక్ కానీ అవుతున్నాయంటే కనుక వాళ్ళకి రెగ్యులర్గా ఒక ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవడం అయితే మంచిదండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఒక 3 to 5 డేస్ అయితే తీసుకోండి, దానివల్ల మీకు ఇంప్రూవ్ ఉందంటే కనుక ఒక 10 to 30 డేస్ అయితే వాడడం అయితే మంచిది. చాలా మందిలో కొందరు డాక్టర్స్ యాంటీబయాటిక్స్ ఆటి రెఫర్ చేసినప్పుడు కొందరు బాడీ మీద అలర్జీస్ అయితే మనం రావడం తరచూ చూస్తామండి. ఏదైనా మెడిసిన్ రియాక్షన్ వల్ల కూడా మన అలర్జీస్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా ఈ సిట్రజన్ అనేది ఎంతో బాగా అయితే పనిచేస్తుంది. ఇంకా ఈ సిట్రజన్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా ప్రతి అలర్జీకి కూడా ఈ సిట్రజన్ అనేది ఎంత ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుందండి. అలాగే ఇంకా సమ్మర్ సీజన్లో మనకి చెమట పొక్కులు లాంటివి కనిపిస్తూ ఉంటాయండి, దానికి కూడా ఈ అలర్జీ కంట్రోల్ చేయడానికి అయితే ఈ సిట్రజన్ అయితే ఎంతో ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుందండి. అలాగే చాలా మందిలో హెర్పీస్ అంటే ఏం కదండి, అమ్మవారు అంటారు మన తెలుగులో, దానికి కూడా అంటే అవి వచ్చినప్పుడు కూడా అలర్జీకి అయితే బాగా పనిచేస్తుంది. మంట పుట్టడం, దురద పుట్టడం వంటి సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఇదంతా ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుందండి. అలాగే మన ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. జై హింద్.